అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము. వారు ప్రజలతో మాటలాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకునిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాండ్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరి అని అడుగుగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టియు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉన్నట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలకి పొందు అని వారికాజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుష్యులను మనమేమీ చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరుగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెను అని చెప్పుకునిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాటలాడకూడదు, బోధింపనూ కూడదు అని వారికాజ్ఞాపించిరి. అందుకు పేతురును, యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి. కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియూ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ సూచకక్రియ ఎవని విషయములో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసినవాడు. అన్యజనులు ఏల అల్లరి చేసిరి. ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి? ప్రభువు మీదను, ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును, నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటినన్నిటినీ చేయుటికై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హెరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ, ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమును నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు
వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యంలో ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకునలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. కుప్రలో పుట్టిన లేవిడేగు యోసేపు అని ఒకటుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టిండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టెను.